rough endoplasmic reticulum arranged into flattened sacs, right? Flattened sacs laga arrange ayyuntai, right? The ribosomes on surface give it a rough appearance. So ee ribosomes aa surface paina undadam valla vaatiki rough appearance vastundi, and ee ribosomes undadam vallane avi protein synthesize cheyagalugutunnayi. Proteins ni synthesize cheyagalugutunnayi ane kaaranam ide, endoplasmic reticulum protein ni synthesize chestay antam kada, deni valla chestayi ఈ రైబోసోమ్స్ వల్ల ప్రోటీన్స్ అనేటివి సింథసైజ్ అవుతాయి రైట్ అండ్ సెల్స్ దట్ స్పెషలైజ్ ఇన్ సిక్రీటింగ్ ప్రోటీన్స్ హావ్ లాట్స్ ఆఫ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ సో కొన్ని సెల్స్ ఉంటాయి ఎక్కువ ప్రోటీన్స్ ని సింథసైజ్ చేసే సెల్స్ లో ఈ ఎండోప్లాస్మిక్ ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ చాలా ఎక్కువ నంబర్స్ లో ఉంటాయి అన్నమాట నెక్స్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ ఆర్ ఓవో నెక్స్ట్ వన్ SER స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ చూడండి వీటి యొక్క షేప్ సైజ్ ఎలా ఉన్నాయో ఒకదానికొకటి పారలల్ గా ఉన్న ఒక సాక్స్ లాంటి నిర్మాణం సాక్స్ అంటే ఏంటి ఒక బ్యాగ్ లాగా ఉంది చూడండి ఒక పౌచ్ లాగా ఉన్నాయి ఆ పౌచ్ లోపల ఏముంటాయి ప్రోటీన్స్ ఏవైతే అవి సింథసైజ్ చేసుకున్నావో ఆ మెటీరియల్ అంతా కూడా ఆ సాక్ లో అది స్టోర్ చేస్తది స్టోర్ చేసి ఎప్పుడైతే సెల్ కి ఏదైతే మెటీరియల్ కావాలో అప్పుడు అది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది న్యూక్లియస్ చుట్టూ రౌండ్ అప్ అయ్యాయి చూడండి సాక్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ రౌండ్ అప్ అయ్యాయి బట్ ఇక్కడ ఈ పింక్ కలర్ పైన చిన్న 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 డాట్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ డాట్స్ అవి రైబోసోమ్స్ ఓకే ఈ పింక్ కలర్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ పైన రఫ్ సర్ఫేస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ రఫ్ సర్ఫేస్ దేని వల్ల వస్తుంది అది రైబోసోమ్స్ వల్ల వస్తుంది రైబోసోమ్స్ ఏం చేస్తాయి అందులో ప్రోటీన్స్ ని సింథసైజ్ చేసి ఆ సాక్స్ లో స్టోర్ చేస్తూ ఉంటాయి సాక్స్ ఒక పౌచ్ లాగా ఉంది కదా ఆ పౌచ్ లోపల స్టోర్ అవుతూ ఉంటుంది ఫుడ్ ఆ ప్రోటీన్స్ అన్ని కూడా సో ఇక్కడ చూస్తే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం లో ఇక్కడ మీకు ఆ రఫ్నెస్ లేదు ఎందుకు చెప్పండి అంటే దానిపైన రైబోసోమ్స్ లేవు కాబట్టి సో దేర్ ఇస్ నో రైబోసోమ్ దేర్ ఆర్ నో రైబోసోమ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ దే హెల్ప్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఆర్ లిపిడ్స్ సో ఇవేమో ప్రోటీన్స్ ని సింథసైజ్ చేస్తాయి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ ని ఏవి సింథసైజ్ చేస్తాయి ఫ్యాట్ మాలిక్యూల్స్ ని సింథసైజ్ చేస్తాయి ఫ్యాట్ మాలిక్యూల్స్ ని లిపిడ్స్ అని అంటాం ఇన్ లివర్ సెల్స్ ఆఫ్ ద వర్టెబ్రేట్స్ SER డిటాక్సిఫైస్ మెనీ పాయిజన్స్ అండ్ డ్రగ్స్ మన లివర్స్ లో ఉండే ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం మన బాడీలో మనం తీసుకునే పాయిజన్ మెటీరియల్ ఏదన్నా ఉంటే అది డిటాక్సిఫై చేస్తుంది అంటే బాడీకి హార్మ్ఫుల్ చేయకుండా చేస్తుంది ఇప్పుడు మనం టీ కాఫీ తాగుతాం కదా టీ కాఫీలో పాయిజన్ ఏంటి చెప్పండి పాయిజన్ ఒకవేళ లివర్ కనుక ఆ పాయిజన్ కనుక తీసేయకపోతే మనం ఇమీడియట్గా 5 మినిట్స్లో పోతాం సో అంత పాయిజన్ అది కెఫిన్ అనేది ఉంటుంది టీలో సో టీ కాఫీస్లో కెఫిన్ ఉంటుంది ఆ కెఫిన్ లివర్ ఏం చేస్తుంది లాగేస్తుంది అంటే పాయిజన్ని డిటాక్సిఫై చేస్తుంది డిటాక్సిఫై చేసి మన బాడీకి అది చాలా హార్మ్ఫుల్ కాబట్టి అది డిటాక్సిఫై చేస్తుంది డిటాక్సిఫై అంటే ఏంటి ఆ పాయిజన్ మెటీరియల్ని ఆ నుంచి తీసేస్తుంది బాడీకి హార్మ్ చేయకుండా అది డిటాక్సిఫై చేస్తుంది రైట్ డిటాక్సిఫై చేయడానికి కారణమయ్యేది ఎవరు స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ లివర్స్ మన లివర్ సెల్లో ఉండే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం వల్లనే మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ ఏదైనా పాయిజన్స్ ఉంటే అది ఏం చేస్తుంది ప్యూరిఫై చేస్తుంది డిటాక్సిఫై చేస్తుంది రైట్ అంటే మన బాడీకి ఫర్దర్గా ఏం ఎఫెక్ట్ జరగదు ఒకవేళ లివర్ అనేది బాడీలో లేకపోయి ఉంటే లివర్ ఫంక్షన్ సరిగా జరగకపోయి ఉంటే మనం కాఫీ టీలు బాగా తాగితే అది వెంటనే మనం ఒక 10 to 20 డేస్లో ఇంకా అంతే ఓకే అంటే దాని అర్థం ఏంటి సో కెఫిన్ ఏదైతే ఉందో చాలా పాయిజన్ మెటీరియల్ అది బాడీకి చాలా హార్మ్ఫుల్ సో అది బాడీకి అది హార్మ్ జరగకుండా ఏం చేస్తుంది లివర్ బాడీ నుంచి ఆ హార్మ్ఫుల్ ప్రొడక్ట్ని తీసేస్తుంది లివర్ తీసేస్తుంది లివర్లో లివర్ తీసేస్తుంది అంటే లివర్లో ఉన్న సెల్ లివర్ సెల్స్లో ఉండే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ ఆ పాయిజన్ని డిటాక్సిఫై చేస్తాయి సో డ్రగ్స్ మనం తీసుకునే డ్రగ్స్ నుంచి కూడా పాయిజన్ అవి డిటాక్సిఫై చేస్తాయి నెక్స్ట్ మెంబ్రేన్ బయోజెనిసిస్ వాట్ ఈస్ మీన్ బై మెంబ్రేన్ బయోజెనిసిస్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్ ఫ్రమ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అంటే ప్రోటీన్స్ లిపిడ్స్ నుంచి సెల్ మెంబ్రేన్ తయారవుతుంది అన్నాం కదా ఒక సెల్ ఇంకొక సెల్ నుండి జనరేట్ అయినప్పుడు సెల్ మెంబ్రేన్ తయారు కావాలి కదా ఆ సెల్ మెంబ్రేన్ దేని వల్ల తయారవుతుంది ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ వల్ల తయారవుతుంది సో ప్రోటీన్స్ లిపిడ్స్ వల్ల ఆ సెల్ మెంబ్రేన్ తయారు అవ్వడాన్ని మెంబ్రేన్ బయోజెనిసిస్ అనాలి ఓకే ఇజ్ ఇట్ క్లియర్ మెంబ్రేన్ బయోజెనిసిస్ అంటే అర్థమైంది కదా వాట్ ఈస్ మెంబ్రేన్ బయోజెనిసిస్ ఒక సెల్ ఇంకొక సెల్ మెంబ్రేన్ ని క్రియేట్ చేసినప్పుడు సెల్ నుంచి ఇంకొక సెల్ వస్తుంది ఇంకటి దానికి సెల్ మెంబ్రేన్ కావాలి ఆ సెల్ మెంబ్రేన్ ఎవరో ఆ పాత సెల్ లో ఉండే ప్రోటీన్స్ లిపిడ్స్ అవన్నీ ఏం చేస్తాయి సెల్ మెంబ్రేన్ ని క్రియేట్ చేస్తాయి సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ బై యూజింగ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ వి కాల్డ్ అస్ అ మెంబ్రేన్ బయోజెనిసిస్ మెంబ్రేన్ బయోజెనిసిస్ అంటే సెల్ మెంబ్రేన్ తయారవడం ఎలా తయారవుతుంది ప్రోటీన్స్ లిపిడ్స్ యూజ్ చేసుకొని సెల్ మెంబ్రేన్ తయారవుతుంది సో ఈ ప్రాసెస్ నే మెంబ్రేన్ బయోజెనిసిస్ అంటున్నాము నెక్స్ట్ గాల్జీ ఆపరేటర్స్
This is first discovered by Camillo Golgi. It consists of system of membrane-bound vesicles arranged parallel to each other in stacks called cisterns. So video का structure नहीं चूसते मेरे अलावा नहीं. So Golgi apparatus लो, ओके जान को करी parallel का होना है. So parallel लो उन्हें ओका pouch लगा होना है. So लोपले ये तो waste pouch, दर लो बदर पर्च pouch. ओके लो pouches लगा होना है, sacks लगा होना है. चुरंगी ओके जान को करी parallel का होना है. सो ఈ ముందర ఉన్న ఫేస్ ని సిస్ ఫేస్ అంటారు ఇది కొంచెం లోపలికి నొక్కి నొక్కినట్టు ఉంటుంది వెనకల వెనకల నుంచి కొద్దిగా నొక్కినట్టు ఉంటుంది ముందలో కొద్దిగా స్వెల్ అయినట్టు ఉంటుంది ఆ ముందట ఫేస్ నేమో సిస్ ఫేస్ అంటున్నాము అండ్ ఇట్లా వెనకల ఫేస్ నేమో ట్రాన్స్ ఫేస్ అంటున్నాము ఓకే వాటి యొక్క షేప్ చూసారు కదా ఎలా ఉన్నాయో నౌ యు సీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ మెంబ్రేన్ బౌండ్ వెసికల్స్ దట్ ఇప్పుడు చూసారు కదా ఒక పారలల్ గా ఏమ ఉన్నాయి ఒక మెటీరియల్స్ అనేది వెసికల్స్ అనేది ఒకదానిపై ఒకదాని తర్వాత ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి అలాగా పారలల్ గా అరేంజ్ అయి ఉన్నాయి ఆల్రైట్ సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ మెంబ్రేన్ బౌండ్ వెసికల్స్ దే అరేంజ్ పారలల్ టు ఈచ్ అదర్ ఇన్ స్టాక్స్ విచ్ కాల్డ్ యాస్ సిస్టమ్స్ ఓకే వాటి నేమ్ మనం సిస్టమ్స్ అంటున్నాం సో ఒకదానికొకటి ఇలా అరేంజ్ అయి ఉన్నాయి కదా పౌచెస్ లాగా సో వాటిని అన్నిటిని కలిపి సిస్టమ్స్ అంటున్నాం The material synthesized near the endoplasmic reticulum is packed and dispatched to the various targets inside and outside the cell through the Golgi apparatus. So, whatever the proteins and lipids synthesized by endoplasmic reticulum, that proteins and lipids are stored in the Golgi apparatus sacs. Golgi apparatus, Golgi body, same chest side, endoplasmic reticulum ద్వారా synthesized chest aina protein ni, lipids ni, avanni teeskochi vaadi sac lo store chestestai. రైట్ ఏది గాల్జీ ఆపరేటర్స్ స్టోర్ చేసి అంటే ఒక కొరియర్ బాయ్ లాగా రైట్ స్టోర్ ఫుడ్ ని ఏం చేస్తునే స్టోర్ చేస్తునే కావాల్సిన వాళ్ళకి డిస్పాచ్ చేస్తునే రైట్ ద మెటీరియల్ సింథసైజ్డ్ నియర్ ద ఎండోప్లాస్మిక్ రెటికులం సో దట్ మెటీరియల్స్ ఆర్ ప్యాక్డ్ సారీ ప్యాక్ అండ్ డిస్పాచ్డ్ టు ద వేరియస్ టార్గెట్స్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ద సెల్ త్రూ ద గాల్జీ ఆపరేటర్స్ సో గాల్జీ ఆపరేటర్స్ అని ఏం చేస్తాయి ఎండోప్లాస్మిక్ రెటికులం తయారు చేసిన ప్రోటీన్స్ ని లిపిడ్స్ ని సెల్ లో ఉన్న డిఫరెంట్ బాడీస్ కి డిస్పాచ్ చేస్తాయి ఇప్పుడు మనం అమెజాన్ లో బుక్ చేస్తే ఎట్లయితే ఒక కొరియర్ బాయ్స్ వచ్చి డిస్పాచ్ చేస్తున్నారు అలాగే ఇవి ఏం చేస్తాయి మెటీరియల్స్ ని ప్యాక్ చేస్తాయి ఆ ప్యాక్ చేసిన మెటీరియల్ ని కరెస్పాండింగ్ సెల్ ఆర్గనల్స్ ఎవరెవరికి అవసరం ఏదైతే అవసరం ఉందో వాళ్ళకి డిస్పాచ్ చేస్తాయి ఓకే సో ఇట్ ఫంక్షన్స్ ఏంటి స్టోరేజ్ చేసుకోవడం ఇట్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ స్టోరేజ్ ఆల్సో మోడిఫికేషన్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ వెసికల్ సో ఆ వచ్చిన అమైనో యాసిడ్స్ ని వచ్చే సారీ అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్ వచ్చిన ప్రోటీన్స్ ని అండ్ లిపిడ్స్ ని అవి ఒక ప్యాక్ లాగా చేస్తాయి సో ఒక అన్ని కూడా ఇలా బల్క్ గా వస్తాయి కదా సో దీని దానికి ప్యాక్ చేసేసుకుంటా ఒక్కొక్క ప్యాకెట్ ని సో కావాల్సిన ఆర్గనల్స్ కి అవి డిస్పాచ్ చేస్తూ ఉంటాయి ఇలా ఓకే So its functions include storage, modification, and packaging of products in vesicles. What is local? It is a packet like a structure. Only that a packet in vesicles. Now vesicles, so if materials are needed, store, chase, pack, chase, dispatch, chase. That number. So involved in the formation of the lysosomes. So lysosomes are needed to create chase that. Suicidal bags of the cell we called as a lysosomes. సో గాల్జీ ఆపరేటర్స్ ని ఫస్ట్ డిస్కవర్ చేసింది కామిలో గాల్జీ కాబట్టి ఆయన నేమ్ మీద గాల్జీ ఆపరేటర్స్ అని పేరు పెట్టారు వాటికి రైట్ చూడండి వెసికల్స్ ఎలా ఉన్నాయి ఒక బోల్ లాగా ఉన్నాయి కదా ఆ బోల్ లో ఆ ఫుడ్ మీద ఆ ప్రోటీన్స్ ని అండ్ లిపిడ్స్ ని స్టోర్ చేస్తాయి ఓకే ఇట్ విచ్ ట్రాన్స్పోర్ట్ వెసికల్ ఫ్రమ్ ద గాల్జీ అండ్ ఆల్సో దే ఫార్మ్ ద లైసోసోమ్స్ గాల్జీ బాడీస్ లైసోసోమ్స్ ని కూడా క్రియేట్ చేస్తాయి నెక్స్ట్ వాట్ ఈస్ లైసోసోమ్స్ సెల్లో కొంచెం వేస్ట్ జనరేట్ అవుతుంది కదా ఆ వేస్ట్ ని డిస్పోజ్ చేసేవేవి లైసోసోమ్ సెల్ ని క్లీన్ గా ఉంచుతుంది అండ్ డైజెస్ట్ చేస్తుంది మెటీరియల్స్ ఏవైనా ఉంటే వాటికి డైజెస్ట్ చేస్తుంది ఫారెన్ మెటీరియల్స్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ సెల్లో కనుక ఎంటర్ అయినప్పుడు వాటిని కూడా అది డిస్ట్రాయ్ చేస్తుంది ఓకే అండ్ ఆల్సో ఇట్ కంటెంట్స్ పవర్ఫుల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ కేపబుల్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆల్ ఆర్గానిక్ మెటీరియల్ సో డైజెస్ట్ చేస్తుంది ఫుడ్ లో ఉన్న వేస్టేజ్ ని మైక్రో ఆర్గానిజమ్ ని హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని అది ఏం చేస్తుంది డిస్ట్రాయ్ చేస్తుంది దాని యొక్క పవర్ఫుల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ని యూటిలైజ్ చేసుకొని సో వెన్ ద సెల్ గెట్స్ డ్యామేజ్ లైసోసోమ్స్ మే బ్రేక్ ఓపెన్ అండ్ ఎంజైమ్ డైజెస్ట్ దేర్ ఓన్ సెల్ దట్స్ నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ సో కొన్ని పార్ట్స్ ఉంటాయి కొన్ని పార్ట్స్ ని రిపేర్ చేయనంత వరకు బియాండ్ సర్టెన్ స్టేజ్ దాటిపోయింది అనుకో ఇప్పుడు లైసోసోమ్స్ ఎండోప్లాస్మిక్ రెటికులం గాల్జీ ఆపరేటర్స్ కొన్ని పాడ్ అవుతూ ఉంటాయి పనికి రాకుండా పోతాయి అలాంటి వేస్టేజ్ ఎక్కువ తయారైంది అనుకోండి కాదు సెల్ అనేది పనికి రాదు అన్న టైంలో ఇక సెల్ ఇది ఉండి కూడా వేస్ట్ అన్న టైంలో అందులో ఉండే లైసోసోమ్ చేంజ్ చేస్తే లైసోసోమ్ బస్ట్ అయిపోతాయి ఫస్ట్ లైసోసోమ్ బస్ట్ అయ్యి అందులో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ మొత్తం
స్ప్రెడ్ అయిపోతుంది, సెల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు సెల్ ఓన్ గా అది మొత్తం ఆ డైజెస్టివ్ ఎంజైమ్ ద్వారా మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది, అంటే సెల్ అనేది వానిష్ అయిపోతుంది చివరికి. ఓకే, ఎప్పుడైనా సెల్ అనేది డెడ్ సెల్ గా మారినప్పుడు అది ఎందుకు ఇక పనికి రాదు, దానివల్ల యూటిలైజేషన్ లేదు అనుకుంటే లైసోసోమ్, దానిలో ఉండే లైసోసోమ్ చేంజ్ చేస్తే ఫస్ట్ బస్ట్ అయిపోతాయి, బస్ట్ అయిపోయి మొత్తం సెల్ ని డామేజ్ చేసేస్తాయి. అందుకే వీటిని సూసైడల్ బ్యాగ్స్ అంటున్నాము. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ వి కాల్డ్ యాజ్ లైసోసోమ్స్. సెల్ ఇంకా రిపేర్ చేయలేని అంత వరకు అది దాటిపోయింది అండి. రిపేర్ చేయకుండా ఇంకా మనం ఇంకా రిపేర్ చేయలేము, ఫర్దర్ గా కూడా దాన్ని రిపేర్ చేసిన ఇంకా బాగు కాదు సెల్ అన్నప్పుడు, సెల్ ఎందుకు పనికిరాదు అన్నప్పుడు ఆ సెల్లో ఉండే లైసోసోమ్స్ ఏం చేస్తాయంటే బస్ట్ అయిపోతాయి. బస్ట్ అయిపోయి అందులో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ మొత్తం సెల్ మొత్తం స్ప్రెడ్ అవుట్ చేస్తాయి. స్ప్రెడ్ చేసి అందులో ఉన్న ఆర్గానిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ డైజెస్ట్ చేసి సెల్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఆ విధంగా సెల్ అనేది వానిష్ అయిపోతుంది. ఓకే, సో లైసోసోమ్ చేసే పని అది. అందుకే లైసోసోమ్స్ ని సూసైడల్ బ్యాగ్స్ అని అంటున్నాం. సో మైటోకాండ్రియా, మనం ఆక్సిజన్ పీల్చుకొని వదులుతున్నాం కదా, సో అప్పుడు ఏమవుతుందంటే మైటోకాండ్రియాలో ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మన ప్రతి బాడీలో ఉండే ప్రతి సెల్లో ఎనర్జీ క్రియేట్ అవ్వాలి అంటే దానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ తీసేసుకొని ఫుడ్ని తీసుకొని ఆ మైటోకాండ్రియా ఏం చేస్తుంది, ఫుడ్ని బర్న్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఏ ఫామ్లో రిలీజ్ అవుతుంది, ఏటీపీ ఫామ్లో రిలీజ్ అవుతుంది. అండ్ దిస్ మైటోకాండ్రియా ఆల్సో వి నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద వేరియస్ కెమికల్ యాక్టివిటీస్ ఈజ్ రిలీజ్డ్ బై ద మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్స్. ఏవైతే మైటోకాండ్రియాలో ఎనర్జీ ఎలా క్రియేట్ అవుతుంది, ఏటీపీ మాలిక్యూల్స్ క్రియేట్ అవ్వడం వల్ల దిస్ ఏటీపీ వి నోన్ యాజ్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. ఓకే, సో మైటోకాండ్రియాలో 2 లేయర్స్ ఉన్నాయి చూడండి. మీకు అక్కడ నా వీడియో కనిపిస్తుందా, లేదు ఇక్కడ ఫిగర్ ఉంది కదా, మైటోకాండ్రియాలో మనకి 2 లేయర్స్ ఉన్నాయి. ఫిగర్ ఆర్ యూ ఏబుల్ టు సీ దట్ మై ఫిగర్, దిస్ మైటోకాండ్రియా ఫిగర్? ఎస్ ఎస్ సార్. మీ వీడియోస్ ని కొంచెం పక్కకు జరుపుకోవచ్చు చేతో, మీరు చూడండి అలా ఏమైనా ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ వేరియస్ కెమికల్ యాక్టివిటీస్ రిలీజ్డ్ బై ద మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ మాలిక్యూల్స్లో అది ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అంటాము, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. సో మైటోకాండ్రియాలో 2 మెంబ్రేన్స్ ఉంటాయి. ఔటర్ మెంబ్రేన్ ఇస్ వెరీ పోరస్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్ ఇస్ డీప్లీ ఫోల్డెడ్. ఔటర్ మెంబ్రేన్ ఏమో పోర్స్ ఉంటాయి, ఇన్నర్ మెంబ్రేన్ ఏమో ఫోల్డ్ అయి ఉంది. చూడండి ఇది లోపల ఇన్నర్ మెంబ్రేన్ అంతా ఫోల్డ్ అయింది, ఇది ఇన్నర్ మెంబ్రేన్. ఓకే, సో ఈ బ్లూ కలర్ అంతా లోపల మ్యాట్రిక్స్ ఇది. సో ఆ ఫోల్డ్ ఒక్కొక్క ఫోల్డ్ ని సిస్టేన్ అంటాం, రైట్. ఇన్నర్ మెంబ్రేన్ ఇస్ డీప్లీ ఫోల్డ్. మైటోకాండ్రియా ఆర్ ఏబుల్ టు మేక్ దేర్ ఓన్ ప్రోటీన్స్ యాజ్ దే హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోసోమ్. సో వాటి యొక్క డిఎన్ఏని అవే డిఎన్ఏ వాటికి ఉండడం వల్ల వాటికి కావాల్సిన మెటీరియల్ని అవే సింథసైజ్ చేసుకుంటాయి. గాల్జీ ఆపరేటర్స్ నుంచి వచ్చే ప్రోటీన్స్ అవి తీసుకోవు, ఎందుకంటే వాటికి సింథసైజ్ చేసే కేపబిలిటీ ఉంటుంది మైటోకాండ్రియాకి, రైట్. సో మైటోకాండ్రియా ఆర్ ఏబుల్ టు మేక్ దేర్ ఓన్ ప్రోటీన్స్. సో అవి వాటికి కావాల్సిన ప్రోటీన్స్, అవి సస్టైన్ అవ్వడానికి కావాల్సిన ప్రోటీన్స్ని అవి తయారు చేసుకుంటాయి, రైట్. సో మైటోకాండ్రియా ఆర్ ఏబుల్ టు మేక్ దేర్ ఓన్ ప్రోటీన్స్ యాజ్ దే హ్యావ్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోసోమ్స్. నెక్స్ట్ ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ ప్లాంట్ సెల్స్ లో ఉంటాయి. సో ప్లాంట్ సీడ్స్ ఇన్ ద ప్లాంట్ సెల్స్ 2 టైప్స్, క్రోమోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ వి కాల్డ్ ద కలర్ ప్లాస్టిడ్స్ అండ్ ల్యూకోప్లాస్ట్ వి కాల్డ్ అస్ కలర్లెస్ ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ లో గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ ఉంటుంది చూసారా, దాన్ని ప్లాస్టిడ్స్ లో. దీస్ ప్లాస్టిడ్స్ కంటెంట్స్ పిగ్మెంట్ క్లోరోఫిల్. గ్రీన్ కలర్ పిగ్మెంట్ కాల్ క్లోరోఫిల్. ఓకే, దాన్ని మనం క్లోరోప్లాస్ట్ అంటున్నాము. లీవ్స్ మనకి గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి కదా, దానికి కారణమైంది ఎవరు, ప్లాస్టిడ్స్. గ్రీన్ కలర్ పిగ్మెంట్స్, ఆ ప్లాస్టిడ్స్ లో గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్స్ ఉంటాయి. ఆ గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్స్ వల్లనే మనకి లీవ్స్ అనేవి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి. సో వాటిని మనం క్లోరోప్లాస్ట్ అంటున్నాము. కొన్ని కలర్లెస్ ప్లాస్టిడ్స్ కూడా ఉంటాయి, వాటిని ల్యూకోప్లాస్ట్ అంటున్నాము. సో ల్యూకోప్లాస్ట్ స్టోర్ మెటీరియల్ యాజ్ స్టార్చ్ ఆయిల్స్ అండ్ ప్రోటీన్ గ్రాన్యూల్స్. లో ల్యూకోప్లాస్ట్ వల్ల ల్యూకోప్లాస్ట్ ఏం చేసే ప్లాంట్ లో ప్లాంట్ లీవ్స్ లో ఫుడ్ మెటీరియల్ స్టార్చ్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతాయి కదా ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో, ఆ తయారైన ఫుడ్ అంతా కూడా ల్యూకోప్లాస్ట్ అవి స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. అండ్ ప్లాస్టిడ్స్ కంటెయిన్ మెంబ్రేన్ లేయర్స్ ఎంబెడెడ్ ఇన్ ఏ మెటీరియల్ కాల్డ్ స్ట్రోమా. ప్లాస్టిడ్స్ కంటెయిన్ మెంబ్రేన్ లేయర్స్ ఎంబెడెడ్ ఇన్ ఏ మెటీరియల్ కాల్డ్ స్ట్రోమా హ్యాస్ ఏ సిమిలర్ స్ట్రక్చర్ లైక్ ద మైటోకాండ్రియా హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోసోమ్స్. సో ప్లాస్టిడ్స్ కూడా వాటి యొక్క డిఎన్ఏ రైబోసోమ్స్ వాటంతటా అవే ఉంటాయి. అంటే మైటోకాండ్రియా కూడా ఓన్ డిఎన్ఏ రైబోసోమ్స్ ఉంటాయి, ప్లాస్టిడ్స్ కూడా ఓన్ డిఎన్ఏ రైబోసోమ్స్ ఉంటాయి. వీటి యొక్క స్ట్రక్చర్ మైటోకాండ్రియా స్ట్రక్చర్ లాగే ఉంటుంది. చూడండి, దీస్ ఆర్ ద ప్లాస్టిడ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, గ్రీన్ కలర్ పిగ్మెంట్స్. ఓకే, థైలాకోయిడ్ మెంబ్రేన్ అంటున్నాము. సో దీన్ని ఔటర్ కవరింగ్ లేయర్ ని స్ట్రోమా అంటున్నాము.
ఇన్నర్ అండ్ అవుటర్ మెంబ్రేన్ దిస్ ఇస్ గ్రానియం సో దీన్ని స్ట్రోమా అంటున్నాం వాట్ ఈస్ స్ట్రోమా యో ప్లాస్టిడ్స్ కంటైన్ మెంబ్రేన్ లేయర్స్ ఎంబెడెడ్ ఇన్ ఎ మెటీరియల్ కాల్ స్ట్రోమా ఈ మెటీరియల్ ఈ లోపల ఉండే మెటీరియల్ ని స్ట్రోమా అంటున్నాం ఓకే రైట్ నెక్స్ట్ వన్ వాక్యూల్ సో ఇప్పుడు ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఫుడ్ మెటీరియల్ తయారవుతుంది కదా మరి ఆ ప్లాంట్ సెల్ ఎక్కడ స్టోర్ చేస్తుందా ఫుడ్ మెటీరియల్ ని ప్లాంట్ సెల్ లో ఉండే వాక్యూల్ లో స్టోర్ చేస్తుంది రైట్ ద స్టోరేజ్ శాక్ శాక్ అంటే ఏంటి బ్యాగ్స్ లాంటి ఒక స్ట్రక్చర్ ని శాక్స్ అంటున్నాం స్టోరేజ్ శాక్ ఫర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ కంటెంట్స్ స్మాల్ సైజ్ వాక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎనిమల్స్ బట్ లార్జ్ ఇన్ ద ప్లాంట్స్ సో వాక్యూల్స్ అనేది ఎనిమల్స్ లో చాలా తక్కువగా ఉంటుంది దాని యొక్క సైజ్ ప్లాంట్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్లాంట్స్ లో చాలా ఫుడ్ ని అది క్రియేట్ చేసుకుంటుంది ఆ క్రియేట్ చేసుకున్న ఫుడ్ అంతా కూడా స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ కావాలి అందుకే వాక్యూల్ సైజ్ దీంట్లో చాలా పెద్దగా ఉంటుంది ప్లాంట్ సెల్స్ లో ఇన్ ప్లాంట్ సెల్స్ వాక్యూల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ సాప్ అండ్ ప్రొవైడ్ టర్జిడిటీ అండ్ రిజిడిటీ టు ద సెల్ సో దీంట్లో సెల్ సాప్ ఒక లిక్విడ్ పార్ట్ ఉంటుంది దాన్ని సెల్ సాప్ అంటున్నాము దీని వల్లనే సెల్ కి టర్జిడిటీ అండ్ రిజిడిటీ ఆ హార్డ్నెస్ అనేది వస్తుంది దెన్ వాక్యూల్స్ స్టోర్ అమైనో యాసిడ్స్ షుగర్స్ వేరియస్ ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ సమ్ ప్రోటీన్స్ సో వాక్యూల్స్ ఏమేమి స్టోర్ చేస్తాయి అండ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో మెయిన్ గా తయారయ్యేవి ఏంటి షుగర్స్ స్టార్చ్ అండ్ అమైనో యాసిడ్స్ వేరియస్ ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ సమ్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా వాక్యూల్స్ లో స్టోర్ అయి ఉంటాయి రైట్ సో ఇన్ అమీబా ద ఫుడ్ వాక్యూల్ కంటెంట్స్ ద ఫుడ్ ఐటమ్స్ దట్ అమీబా హ్యాస్ కన్జ్యూమ్డ్ అమీబాలో కూడా ఫుడ్ వాక్యూల్ ఉంటుంది అది కన్జ్యూమ్ చేస్తుంది ఫుడ్ వాక్యూల్ సూడోపోడియా లాంటి ఇలా ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి ఒక ఫుడ్ వాక్యూల్ ని క్రియేట్ చేస్తుంది కదా సో అమీబాలో కూడా ఫుడ్ వాక్యూల్ ఉంటుంది వాక్యూల్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎక్స్పెల్లింగ్ ఎక్సెస్ వాటర్ అండ్ సమ్ వేస్టెస్ ఫ్రమ్ ద సెల్ వాక్యూల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎక్స్పెల్లింగ్ ఎక్సెస్ వాటర్ అండ్ సమ్ వేస్టెస్ ఫ్రమ్ ద సెల్ ఎక్స్పెల్లింగ్ ఎక్సెస్ వాటర్ అంటే దాంట్లో ఎక్సెస్ గా ఉన్న వాటర్ ని తీసేయడానికైనా సరే వేస్టెస్ దాని నుంచి రిమూవ్ చేయడానికైనా సరే వాక్యూల్స్ హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ యువర్ లెసన్ ఇస్ ఓవర్ రైట్ సో అప్ టు యువర్ వాక్యూల్స్ ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్ రైట్ యువర్ లెసన్ ఇస్ కంప్లీటెడ్